ప్రతి ఒక్కడు పెద్ద రామభక్తుడిలాగా పోజు. ఏంటి రామభక్తుడు అంటే ఏంటి ఉద్దేశం? రాముడు చెప్పినటువంటి విలువలను నువ్వు పాటించాలా? రాముడు చెప్పిన విలువలు, రాముడు పాటించిన విలువలు మీరు ఈరోజు పాటిస్తే మిమ్మల్ని జైల్లో వేస్తారు. ఆ విషయం తెలుసుకోండి. మీరు ముందు భార్యని అనుమానిస్తాను, అడవుల్లో వదిలేస్తాను అంటే నిజంగానే జైల్లో పెడతారు. డొమెస్టిక్ వయలెన్స్ అవుతుంది అది. ఆ విషయం మీకు తెలియట్లేదా? మరి ఏ విధంగా రాముడు ఆదర్శం ఈరోజుకి? అదే ఇదే మెగా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం మనకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడరే. అయ్యా పరిపూర్ణానంద స్వామి అనేవాడు ఇంకొక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. అతను టిపికలీ బీజేపీ ఏజెంటు. అర్జెంటుగా యూపీలో ఆ స్వామీజీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అలా ముఖ్యమంత్రి అయిపోదామని దూరుతున్నాడు అతను. అసలు ఈ ఇష్యూ అతనిది కాదుగా, మొత్తానికి హిందూ మతానికి అతను గుత్తాధిపత్యం ఏం తీసుకుంటుంది ఉండట్లేదు కదా. నా సమాధానం, నా ప్రశ్నలకు సమాధానం ఏమన్నా చెప్పాడా ఎక్కడన్నా? లేదు. ఏమన్నా అంటే అసలు బయట తిరగనేమో అని వార్నింగ్లు ఇస్తాడు. స్టేట్ గవర్నమెంట్లు కూడా వార్నింగ్ ఇస్తాడు ఇతను బయట తిరగనిస్తే మేము చూస్తామని. ఇట్లాంటి వాళ్ళని మనం మోస్తూ తిరగాల? హిందువులు అని అనుకున్న వాళ్ళు కూడా ఇతను మీకు రిప్రజెంటేటివ్ చెప్పండి. ఈ పరిపూర్ణానంద స్వామి మీకు రిప్రజెంటేటివ్, అతనికి మీరేమన్నా గుత్తాధిపత్యం ఇచ్చారా? ఆ అయ్యా మా గురించి పోరాడు అని. వీళ్ళకి ఎవడండి వీళ్ళందరూ? కనీసం పీఠాధిపతి కూడా కాదు అతను. అతను ఏదో షాప్ రన్ చేసుకుంటున్నాడు. అతనిది అతని షాపు, అది రిలీజియస్ షాపు, అంతకుమించి ఇంకేమీ లేదు. దుకాణం నడుపుకుని మతాన్ని నమ్ముకుంటున్నటువంటి వీళ్లకు మతం గురించి ఓ పెద్ద ఫీలింగులు.